ఇప్పుడు మామూలు మీరు ఈ దందా చేస్తారంటారు అంటే రౌడీజము దందా అవన్నీ మీ మీద చాలా రకరకాల మాటలు వస్తాయి బెదిరించి డబ్బులు సంపాదించు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి వింటూ ఉంటాం ఇంటి అవి అప్పట్లో చేసేవారా లేకపోతే చేసి మానేసారా నేను ఏమంటున్నా అంటే తెలియని భాషలు అంటే ఇంకోటి ఎవరిని బెదిరియడం కానీ నేను భయపెట్టిస్తుంటే మీరు నా ముందు కూర్చొని మాట్లాడటం కాదు ఇట్లా ఎస్ అయితే ఇప్పుడు మీరు వచ్చిన దగ్గర ఒక పది నిమిషాలు వెళ్ళొచ్చు మీకు ఏం అర్థమైంది దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటే కరెక్ట్ రెండోది ఏంటంటే బెదిరియడం అంటే ఎవరిదో పోత పూత జేబులు కొట్టేయడం ఎవరిదైనా బ్యాంకు బ్యాంక్ దగ్గర నుంచి వెళ్తుంటే వాళ్ళని బ్యాంకులో ఎవరైనా అమౌంట్ తీసుకొని రాజేసుకొని వెళ్తే వాళ్ళ దగ్గర గుంజుకు వెళ్ళడం అంటే బెదిరించి గుంజుకుని అంటూ ఉంటుంది కానీ నాకు అవసరం రాలేదు అది నేను చెప్పినంతకుండా ఏంటంటే మేము ఆ చేంజ్ చూసినాం కాబట్టి మేము ఫస్ట్ ఏంటంటే వర్క్ చేసుకుంటూ వస్తున్నాం చిన్నదైనా పెద్దదైనా వర్క్ చేసుకుంటూ 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 మాకు సంబంధించి అంతకు ముందుకు నేను పాన్ షాప్లకు సంబంధించి నాకు మ్యారేజ్ అయింది నైంటీ ఫోర్లో మ్యారేజ్ అయింది పాన్ షాప్కి సంబంధించిన మెటీరియల్ ఉంటుంది ఆ మెటీరియల్ సప్లై చేసేది చేస్తూ చేస్తూ అరే ఎన్ని రోజులు ఇది వర్క్ చేయాలి రెండు మూడు సంవత్సరాలు చేసినాం ఏజ్ చేసినా నాకు సరిపోయిన అమౌంట్ వస్తలేదు అయితే ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి మా తాత ముత్తాతలకు సంబంధించిన ప్రాపర్టీ ఉండే నేను నాకు సంబంధించిన వాట మా వాళ్ళ దగ్గర తీసేసుకొని నేను అమ్మేష్ అప్పుడు మెల్లగా వెంచర్లు స్టార్ట్ చేయడం జరిగింది ఫస్ట్ రియల్ ఎస్టేట్లోనే అడుగు పెట్టారు ఎస్ రియల్ ఎస్టేట్ ఇందులో ఎక్కువగా డబ్బులు వస్తాయి రుబాబు దందాలు చేయొచ్చు రూబాబు ఏమి లేదు ఇప్పుడు నేనేమంటున్నా అంటే బిజినెస్లో తొందరగా పికప్ అయ్యేది బాగా డబ్బులు సంపాదించాలనుకుంటే మనం ఏంటంటే రియల్ ఎస్టేట్లో చేసినంత బిజినెస్ అండ్ చేయలేం అందులో పికప్ అయినంత ఎండ్లో పికప్ కాలేం మనం అట్లా అని చెప్పేసి మనకు కూడా మార్కెట్లో తిరుగుతూ ఉంటాం కదా ఇప్పుడు కాదు చిన్నప్పటి నుంచి మార్కెట్లో నాకు తెలిసి ఒక పది పన్నెండు సంవత్సరాల నుంచి రోడ్ల మీద ఉన్నాయి పది పన్నెండు సంవత్సరాల నుంచి రోడ్ల మీద పడి తిరిగేది ఇంటికి మూడు నెలలు అయితే ఇంటికి పోకుండా ఉండేది ఏనో పండుకునేది ఏనో చేసేది మాకు ఒక ఎవరు కూడా అడిగేది లేదు నా సిచువేషన్లో అవన్నీ మేము చూసినాం కాబట్టి మా కళ్ళ ముందు ఎవరెవరు ఎట్లా డెవలప్ అయ్యారు ఎవరెవరు ఎట్లా సంపాదించారు అయితే ఎంత వర్క్ చేసినా ఎంత జాబులు చేసినా రియల్ ఎస్టేట్ వాళ్ళు సంపాదించినంత సంపాదించే వేరే దాని ఎల్లో ఉండదు రియల్ ఎస్టేట్ ఒకటి పొలిటికల్ ఒకటి ఇప్పుడున్న జనరేషన్ పొలిటికల్ అప్పుడు నాకు తెలిసి ముప్పై సంవత్సరాల కింద పొలిటికల్ సంబంధించి వాళ్ళు ఏంటంటే నీతి నిజాయితీ హండ్రెడ్ పర్సెంట్ అందుకని ఒక నైంటీ పర్సెంట్ అన్న నీతి నిజాయితీ ఉండేది అప్పుడు ఎన్టీఆర్ ఎన్టీఆర్ అయితే ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ కింద ఇప్పుడు వచ్చేవరకు ఏంటంటే పొలిటికల్ అంటే కమర్షియల్ అయిపోయింది కంపల్సరీ పొలిటికల్ నేను అవసరం అనుకుంటే నేను ఇంత అమౌంట్ పెడతా ఎమ్మెల్యే పడ్డా ఇరవై కోట్లు పెడతా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఏమి ఉండదు ఒక మూడు నాలుగు వందల కోట్ సంపాదించుకుంటా ఆ టైప్ ఆఫ్ అంటే పొలిటికల్గా ఉండాలి అందరికి అని అట్లేను అందులో కొంతమంది కమర్షియల్గా కొంతమంది వేలు కమర్షియల్గా ఉండాలి నేను అంటున్నాను అందులో కూడా బిజినెస్ అయిపోయిన తర్వాత ఈ రియల్ ఎస్టేట్ అయితే కామ్ అందులోనే డబ్బులు బాగా సంపాదించవచ్చు అనే ఉద్దేశంతోనే మనం అందరూ దిగాడు రియల్ ఎస్టేట్లోనే అంత డబ్బు సంపాదించారా అంటే ఎలాంటి అక్రమాలుగా లేకపోతే ఎలాంటి ఈ కబ్జాలు ఇవి ఏం లేకుండానే సంపాదించారు కబ్జాలకు దీనికి సంబంధం బ్రదర్ నేను ఏమంటున్నాంటే సంపాదించారు మన దగ్గర నా దగ్గర ఒక కోటి రూపాయలు ఉన్నాయి మీ దగ్గర ఒక ఐదు ఎకరాలు ల్యాండ్ ఉంది వెళ్తాం వెళ్ళిన తర్వాత మీద ఒక రేట్ చెప్తారు ఆ రేట్ని బట్టి మేము అవసరం అనుకుంటే ఒక యాభై లక్షలు అడ్వాన్స్ ఇస్తాం ఒక ఆరు నెలలు టైం పెట్టుకుంటాం ఈ ఆరు నెలల లోపల అవసరం ఉంటే పర్మిషన్ తీసుకొచ్చి మెంచర్లు చేస్తాం అందులో అమ్మేస్తాం అమ్మేసిన తర్వాత మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం మా మేము తీసుకుంటాం మళ్ళీ ఇంకో ఇది అయిన తర్వాత ఇంకో బిజినెస్ ఇంకో వెంచర్ ఇంకో వెంచర్ ఆ టైప్ ఆఫ్ తప్ప మోసం ఏముంది అందులో ఉంటాయి ఆహా రియల్ ఎస్టేట్ అంటే చెప్తాను చూడండి ఎప్పుడో ఒక ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ ఎవరు లేరు ఒక పది పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ల్యాండ్ దగ్గరికి ఎవరు వస్తారు లేరు లేరు అట్లా కొంతమంది ఏం చేస్తారంటే చిల్లర నా కొడుకులు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే దాని మీద కన్నేసి ఒక గ్యాంగ్ గ్రూప్గా ఏర్పడి వాళ్ళు ఏం చేస్తారంటే చిన్నగా ఒక కంపౌండాలు కట్టడము దాంట్లో రూమ్ వేయడము దొంగ డాక్యుమెంట్ తయారు చేసుకోవడము తర్వాత కరెంట్ బిల్లు కానీ అట్లాంటివి ఏమైనా తీసుకొని కరెంట్ మీటర్ తీసుకొని ఫిట్ చేసుకొని అట్లా కబ్జాలకు వెళ్ళిపోయి ఆపోజిట్ వాళ్ళు ఎవరైనా వస్తే మాదిగో డాక్యుమెంట్ ఉందని చెప్పి వాళ్ళు భయపెట్టియడం చేయడము వస్తే వాళ్ళు ఏమైనా ఉంటే మధ్య మధ్య సెటిల్మెంట్లు చేసుకోవడం అట్లాంటివి జరుగుతాయి తప్ప ఈ మేము రియల్ ఎస్టేట్ అంటే ఇప్పుడు మనం ఏంటంటే వెంచర్ చేసేవాళ్ళు కాదు అవసరం లేదు కదా ఇప్పుడు మీరు ఎక్కువగా సెటిల్మెంట్ చేశారా అన్న సెటిల్మెంట్స్ ఏం లేదు సెటిల్మెంట్స్ అన్న ఆలోచన ఏం లేదు ఎప్పుడు చేయలేదు ఎప్పుడు చేయలేదని కాదు ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే అప్పుడు బయట కొంతమంది వచ్చారు మరి తర్వాత వాళ్ళు అడగండి కాకపోతే ఏంటంటే వాళ్ళు జాబ్ కన్సల్టెన్సీ ఆఫీస్లోనే హైదరాబాద్లో కాదు భారతదేశం మొత్తంలో అవి నడుస్తున్నాయి కానీ ఈ జనాలకు ఏంటంటే వాళ్ళకు అసలు ధమాక్ ఉందా లేదా కొంతమందికి టీవీలో చూపిస్తారు న్యూస్లో చూపిస్తారు జాబులు పెట్టిస్తామని చెప్పి మోసాలు చేస్తారు అని చెప్పేసి అన్ని రకాలుగా ఎంతమంది మోసపులు బాధ్యత ఎంతమంది అవన్నీ చూసిన తర్వాత కూడా వీళ్ళు కొంచెం ఉండి అట్లాంటి దాదాపు పోదు అన్న ఆలోచన ఉండదు ఇవాళ వింటారు రెండు మూడు నెలల తర్వాత మర్చిపోతారు ఎవడో వాడు వస్తాడు మీకు ఈ జాబులు పెట్టిస్తాం ఆ జాబులు పెట్టేస్తాం ఒక ఆఫీస్ ఓపెన్ చేస్తారు ఆఫీస్లో కూర్చుంటారు వాళ్ళకి సంబంధించిన ఒక గ్రూప్ తయారు చేసుకుంటారు వాళ్ళ నెట్ సిస్టమ్ అంతా వాళ్ళే చేసుకుంటారు దాంట్లో ఏం చేస్తున్నారు జాబ్ పెట్టించినట్లు వాళ్ళే డెలిటర్ తయారు చేస్తారు ఇవన్నీ చేసేసి ఏంటంటే లక్షల లక్షలు గుంజేసి ఇప్పుడు ఒక బాధితులు ఉన్నారు కదా మూడు నాలుగు కోట్ల రూపాయలు వాళ్ళు మోసం చేసిరు వాళ్ళు నలభై ఏడు నలభై ఎనిమిది మంది ఉన్నారు అంటే అలాంటి వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తారు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏమవుతుంది ఒక కేసు ఒక కేసు పెట్టేసి ఏం చేస్తారంటే కేసు ఫైల్ చేసి రిమాండ్ చేస్తారు రిమాండ్ చేసి ఏం చేస్తుంటే బెయిల్ మీద బయటకు వస్తాడు తర్వాత నెక్స్ట్ టైం ఏంటంటే మళ్ళీ ఆ ఎవడైతే మోసం చేసినాడో ఆ మోసం చేసిన దగ్గరికి వీళ్ళు పోదు కోర్టులో చుట్టూ తిరగాలి ఆ కోర్టు ఎప్పుడు డిసిషన్ ఇస్తుంది ఎప్పుడైతే దాని తర్వాత ఒకవేళ వాళ్ళు మీ దగ్గరకు వచ్చారు బయట వెయిట్ చేస్తున్నారు వాళ్ళకి మీరు మీరెలా డీల్ చేస్తారు వీలైనంత మటుకు మనం ఏంటంటే బ్రదర్ ఫోన్ చేస్తాం ఫోన్ చేసి పిలిపిస్తాం పిలిపించేసి కూర్చోబెట్టి వీళ్ళెంతమంటే రాకపోవచ్చు నాలుగున్న హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఏమంటే ఒక పెద్ద మనిషిగా ఫోన్ చేస్తాం వీళ్ళు బాధ్యతలు వచ్చారు వీళ్ళకి మోసం చేసినాము పెద్దనుంటే ఎన్న పొద్దుంతా గంపలు మోసే ఒక ఐదు వందల రూపాయలు రావు ఈ రోజుల్లో ఐదు ఆరు వందలు ఇస్తలేరు అయితే అట్లాంటి లక్షల లక్షల రూపాయలు వాళ్ళు ఒక కొడుకు కోసం ఉండి ఇవాళ పిల్లల్ని చదివించుకుంటారు చదివిచ్చేసుకొని నా కొడుకు నేను పడ్డ కష్టం నా కొడుకు పడద్దు మా బిడ్డ పడద్దు వాళ్ళు ఒక డిగ్రీ అయిపోయింది తర్వాత ఒక బీకామ్ అయిపోయింది అఫ్ కోర్స్ పీజీ అయిపోయింది వీళ్ళు ఇంట్లో ఉత్తా ఉంటున్నారు కాబట్టి ఒక రెండు మూడు లక్షలు ఇస్తే జాబ్ జాబ్ వస్తుంది అని ఒక ఆలోచనతోన వీళ్ళు ఏదో ఆండ అప్పు సప్పు తీసుకొని తీసుకొచ్చి ఇస్తారు అలగ్న ఏం చేస్తారంటే ఇచ్చిన పైసలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కాజేస్తారు లాస్ట్కి వచ్చేవరకు వీళ్ళు అప్పులు కట్టలేక చేయలేక చాలా మంది చనిపోయిన ఉన్నారు ఇందులో అట్లా మన దగ్గరికి వస్తే వీళ్ళంతా పిలిపిస్తే ఓకే పిలిపిస్తే వస్తే మాట్లాడతాం వెళ్దాం మట్టుకు ఎంత మన ఉంటే కూడా ఏమన్నా ఉంటే దగ్గర ఉండి మాట్లాడి రికవర్ చేస్తా లేదు భయం ఏం లేదు అంటే భయంతోనే పని లేదు పిలిపిస్తాం ఒక పెద్ద మనిషి వాళ్ళకే నేను అంటే వాళ్ళు పిలిపిస్తాం పిలిపిస్తే వస్తే గుడ్ చేస్తాం అంటే హండ్రెడ్ పర్సెంట్ పిఎస్ల కంప్లైంట్ చేపిస్తాం వీళ్ళందరూ పిఎస్ల కంప్లైంట్ చేపిస్తాం అని కేసుకు ఫైల్ చేపిస్తాం చట్టం తన పని చేసుకోబోతుంది విన్నోళ్లకు పిలిపించి సంధించి వానికి ఏమైనా మానవత్వం ఉంటే మన మీద ఒక పెద్ద మనుషులు అరే అది కాదురా సొసైటీ ఇది అని చెప్తాం కరోనా వచ్చి లక్షల కోట్లు వేల కోట్లు సంపాదించిన అందరు చనిపోయారు నువ్వు ఎన్ని పైసలు సంపాదించినా నువ్వు ఏం చేసినా నువ్వు ఎంత పాపం సొంపు సంపాదించినా కూడా ఏంటంటే ఆ పాపాన్ని నువ్వు మూట కట్టుకోవాలా సంపాదించిన సంపాదన ఉందో నీ పిల్లలు కానీ నీ పెళ్ళకి కానీ నీ మన్మలు మన్మరాలు తిని ఎంజాయ్ చేస్తారు తప్ప నువ్వు చనిపోయినా ఒక రెండు మూడు గంటలు కూడా నేను ఇంట్లో పెట్టరు ఈ సృష్టిలో ఉండడానికి ఒక ఇల్లు ఉండాలి తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట పిల్లల్ని మంచిగా చదివించుకోవాలి ఉంటే ఒకరింటికిచ్చి పెళ్ళి చేయాలి ఉంటే వాళ్ళకు కూడా పెళ్లి చేసి వాళ్ళని ఒక ఇంటి వాళ్ళని చేసేసి ఉన్న రోజులు హ్యాపీగా ఉండి ఎప్పుడప్పుడు అంతే తప్ప దాని గురించి కాకుండా ఆరుమండని ముంచి వీని ముంచి వాని చేసి వీని చేసేసి